యాభై వార్డు కార్పొరేటర్ అభ్యర్థి వాబిలాలపల్లి ప్రసాద్ ఆంధ్రలో యాభై వార్డు మాధవధార పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కాయల వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు బరణికాన రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మన వార్డు నుండి వాటి పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి వావలాలపల్లి ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మనం మన పెట్టిన పెట్టుబడులు కూడా రావు, మన ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, మనకు కావాల్సిన అమరావతిలో భూములు విలువ విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదని ఏకైక లక్ష్యంతో న్యాయ వ్యవస్థలను లొసుకులు ఆసరాగా చేసుకుని నిమ్మగడ్డ రమేష్ అని ఎన్నికల అధికారిని పావుగా వాడుకుని కరోనా సాగు చూపించి ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. ఆ ఎన్నికలు వాయిదా వేయడం వల్ల మన సుమారు 2 సంవత్సరాల కాలం పాటు మన అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని 3500 కోట్ల రూపాయల నిధుల్ని వెనక్కి మనకు అన్ని కూడా నిధులన్నీ కూడా మురుగుపోవడం జరిగింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఆ గతంలో కూడా 2014 మనకి జీవీఎంసీ ఎన్నికలు జరిగి 2007 లాస్ట్ అంటే సుమారు తెలుగుదేశం ఆయంలో అయినా 5 సంవత్సరాల కాలం పాటు జీవీఎంసీ ఎన్నికలు జరిపించబోగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 9 నెలల కాలంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మున్సిపల్ ఎన్నికలు జరిపించాలి, ఇక్కడ నిధులు రాబట్టి ఈ నగరాన్ని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరంగా అభివృద్ధి చేయాలి, అంతేకాకుండా ఇక్కడ పరిపాలనా రాజ్యాన్ని ప్రతిపాదన చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారంగా విశాఖపట్నం ద్వారా ఈ ప్రాంతంలో విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరంలో ఉన్న జిల్లాలో ఉన్న యువతందరికీ కూడా మనం ఉపాధి కల్పించి వారి కుటుంబాల్లో సుఖ సంతోషాలను నింపాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి ఒక మంచి సంకల్పంతో మంచి లక్ష్యంతో మంచి ధ్యేయంతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అడుగడుగునా మోకాలు అడ్డుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు జీవీఎంసీలో జరిగే ఎన్నికలు మన ఏదో రాజకీయాల కోసం కాదు, మన భవిష్యత్తు కోసం. విశాఖపట్నం నగర వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరూ, విశాఖపట్నం నగర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ, విశాఖపట్నాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాల్ని కూడా పక్కన పెట్టి మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకునే విధంగా రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతూ సమర్థిస్తూ అందరి చేత ప్రజలందరి చేత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీలింగ్ ఫ్యాన్ గుర్తు ఓటు వేసి మన అభివృద్ధికి మనం స్వాగతించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాబిలపల్లి ప్రసాద్,